భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వైటీపీ భవన్లో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువకులకు ఏర్పాటు చేసిన రుణమేళాలో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయని కానీ అందరికీ ఉద్యోగాలు సాధ్యం కాదన్న విషయం తెలిసిందేనని ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తన కుటుంబానికి తనకు మాత్రమే లబ్ధి పొందుతారని కానీ స్వయం ఉపాధి చేస్తున్న వారు ఆత్మవిశ్వాసంతో జీవించడమే కాకుండా తన కుటుంబంతో పాటు మరో 10 కుటుంబాలకు చేతునిచ్చే అద్భుత అవకాశం లభిస్తుందన్నారు. పొందిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని దూరదృష్టి లేకుండా దుబారా చేసుకోవద్దని సూచించారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే వారికి సిబిల్ విధానాన్ని చూస్తారని ఒక ప్రణాళిక లేకుండా రుణాలు చెల్లించకపోతే సిబిల్ రేట్ గణనీయంగా పడిపోతుంది అని తెలిపారు. ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ మీరే మా పిల్లలు అనుకుని మీ అందరికీ స్వయం ఉపాధి అంది ప్రయోజకులుగా మారాలన్న ఆకాంక్షతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. చాలా మంది హెల్ప్ చేశారు, మీడియా సోదరులు హెల్ప్ చేశారు, పొలిటికల్ లీడర్స్ హెల్ప్ చేశారు. మహేందర్ కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఈరోజు వారందరికీ కూడా ఈ సభాముఖంగా వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్మాల్ యూనిట్ నుంచి లార్జ్ యూనిట్కి ఎట్లా తీసుకెళ్ళాలి, దానికి ఎటువంటి నైపుణ్యం అవసరం, I request Mohammed Zahira Begum to come on to the dais. Next, I would like to invite. దయచేసి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వారు రైట్ సైడ్ లో ట్రైన్ ల్యాబ్ టూ రూమ్ ఉంది, అందులో వెళ్ళి కూర్చోవాలి. దయచేసి ప్యాకర్స్ అందరి మీద ఇంటరాక్ట్ అవుతారు, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చెప్తారు. రైట్ సైడ్ లో ఉన్న ట్రైన్ ల్యాబ్ టూ లో వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఎంఎస్ఎంఈ ట్రైనీస్ అందరూ కూడా వెళ్ళి దయచేసి ట్రైన్ ల్యాబ్ టూ లో కూర్చోండి. మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ఇవన్నీ రేపు
ఓకే థ్యాంక్ యూ.